నా పేరు మోత్కూర్ శ్రీనివాసులు. నేను కడప పట్టణంలో దుర్గమ్మ కాలనీ 9వ రోడ్లో నివసిస్తున్నాను. నేను జనవరి 14న విజయవాడ నుంచి కడప వస్తున్న సమయంలో నేను కార్ యాక్సిడెంట్కి గురయ్యాను. అందులో నా చెయ్యి, నా కాలు రెండు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆ రోజుకు భోగి పండుగ డాక్టర్స్ అవైలబిలిటీ లేనందున నన్ను అందరు కడపకు రెఫర్ చేశారు. విద్యాసాగర్ సార్ త్వరగా రెస్పాండ్ అయ్యి నేను ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చేయండి, నేను సర్జరీ చేస్తాను త్వరగా అని త్వరగా రెస్పాండ్ అయ్యారు. నేను డైరెక్ట్గా విద్యాసాగర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను రాత్రి 11:30 గంటలకి. అప్పుడే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది అంతా చక్కచక్క అందరు రెస్పాండ్ అయ్యి నన్ను ఎక్స్రేకి నా ముందే సర్జరీకి ముందు కావాల్సిన అన్నీ చేశారు. చేశాక నన్ను ఆ రోజు రాత్రి 12 గంటలకి సర్జరీ స్టార్ట్ చేశారు. ఆ రోజే నన్ను ఐసీలో కేర్లో చూసుకున్నారు. అక్కడ ఉన్న నర్సెస్ అంతా ఆ రోజు రాత్రి అంతా నన్ను బాగా చూసుకున్నారు. తర్వాత 3 రోజులకి నా చెయ్యి కూడా సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆ 3 రోజులు కూడా నన్ను ఆ హాస్పిటల్ సిబ్బంది మరియు అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ నన్ను చాలా శ్రద్ధగా చూసుకున్నారు. తర్వాత ఆ 5 రోజుల తర్వాత నాకున్న కొంచెం నొప్పిని కూడా సార్ ఫిజియోథెరపీ ద్వారా నయం చేయడానికి ప్రయత్నించారు. ఒక 2 నెలల తర్వాత ఆ నొప్పి కూడా పోయింది. 2-3 నెలల తర్వాత నేను బాగా నడవగలుగుతున్నాను. ఇది విద్యాసాగర్ సార్ చేసిన సర్జరీ దాని మరియు ఫిజియోథెరపీ వల్ల నేను చాలా మెరుగ్గా మామూలు స్థితికి రాగలిగాను. సర్జరీ అయిన 5 నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 5 నెలల తర్వాత నేను పూర్వం ఎలా నడవగలుగుతున్నాను అలాగే నడుస్తున్నాను, అలాగే నా పనులు నేను చేసుకుంటున్నాను. దీనికి కారణమైన విద్యాసాగర్ గారికి, హాస్పిటల్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాను.